భారత దేశంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమాని కోసం గొప్ప సంస్కరణలు చేసిన వ్యక్తి బాబు జగజీవన్ రామని కొనరవపేట గ్రామ సర్పంచ్ పూకల రేఖ సంతోష్ పేర్కొన్నారు. కొనరవపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మంగళవారం రోజు జరిగిన జగజీవన్ రామ్ జయంతి వేడుకల కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేయడమే కాకుండా సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి చేరేలా బాబు జగజీవన్ రామ్ చేసిన కృషి విలువ కట్టలేనిది అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ దేవరకొండ నరసింహాచారి తదితరులు హాజరయ్యారు. దేశానికి ఎంతో విశిష్టమైన సేవలను అందించడం జరిగింది. ఆయన చిన్న వయసులోనే ఎమ్మెల్యే పదవిని మరియు ఇంకా కేంద్ర మంత్రిగా మరియు అనేక రైల్వే మంత్రిగా ఆరోగ్య శాఖ మంత్రిగా వివిధ మంత్రి పదవులను అనుభవించి మరియు ఇంకా భారతదేశ ఉప ప్రధానిగా కూడా సేవలు అందించినటువంటి గొప్ప వ్యక్తి బాబు జగజీవన్ గారు కర్త. మరియు కుల వ్యవస్థను కూడా నిర్మించడానికి అంబేద్కర్తో సమానంగా కూడా ఆయన విశిష్టమైన సేవలను భారతదేశానికి అందించడం జరిగింది. కాబట్టి ఇటువంటి జయంతి ఉత్సవాలను జరుపుకోవడం చాలా సంతోషకరమని తెలియజేస్తుంది. మన కొనరవపేట మండల కేంద్రంలో బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఈ జయంతి కార్యక్రమాన్ని మనం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, మన గ్రామ పెద్దలు, కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ బాబు జగజీవన్ రావు చాలా గొప్పగా చాలా సమాజం కోసం పాటుపడి చాలా చేసినాడు. అప్పుడు ఆ కాలంలో ఆయన చాలా మినిస్టర్ పదవులు అనుభవించుకుంటూ ఏది మన వ్యవస్థల కోసం అన్ని రకాలుగా చాలా వరకు బాబు జగజీవన్ రావు పాల్పడ్డారు. కాబట్టి బాబు జగజీవన్ రావు జయంతి పురస్కరించుకొని ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది.